పవన్, మనం చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందో మొదటి నుంచి కూడా సర్వత్రా జాబ్ క్యాలెండర్ పై నిరసన వ్యక్తమవుతోంది. అటు నాయకులు కానీ ప్రతిపక్ష నేతలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులిచ్చారు, ఎక్కడికక్కడ నిరసనలు జరిగాయి. కానీ ఈ రోజు ప్రత్యేకంగా విద్యార్థి సంఘాల నిరసన అనేది కూడా కొంత మనకి అది జాబ్ క్యాలెండర్ కాదు జాబ్లెస్ క్యాలెండర్ అని ఈ రోజు ఆందోళనలు కొనసాగించేందుకు పిలిపించారు. ఏంటి ఆ వివరాలు? రైట్, ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్డేట్స్ చూడొచ్చు. ఇవాళ ఏపీ సీఎం జగన్ నివాసం ముట్టడికి విద్యార్థి సంఘాలు అయితే పిలుపునిచ్చాయి. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసగిస్తోందని విద్యార్థి యువజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ సహా వివిధ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి. సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పరిసరాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు ఎస్సీలు, డిఎస్పీలు సహా 1000 మంది పోలీసులు భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో కార్యక్రమం 2 లక్షల పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. రాష్ట్రంలో 2 లక్షల పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎట్టి పరిస్థితుల్లో తాడేపల్లి. అటు సీఎం ఇంటి ముట్టడి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వారధి వద్ద వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లి పెట్రోల్ బంక్ నుండి సీఎం నివాసానికి వెళ్లే దారిలో 4 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చిపోయే వారిని అనుబరువున తనిఖీ చేస్తున్నారు. ఇక విజయవాడలో విద్యార్థి సంఘాల నిరసనలు, పోలీసుల అరెస్టులపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటూ ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి ఈరోజు పిలుపునిచ్చారు. దీంతో విద్యార్థి సంఘాలందరి నాయకులు కూడా సీఎం
సమీపంలోని తాడేపల్లి ప్రధాన ద్వార వద్ద చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వీరందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా కూర్చారు అరెస్ట్ చేస్తా ఉన్నారు. చెప్పండి ఏం చెప్తారు? మేము ఈరోజు ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. అన్యాయం చేయొద్దు, న్యాయం చేయమని శాంతియుతంగా ముఖ్యమంత్రి గారికి రైతు బతుకుతాం అనుకుంటే అన్యాయంగా ఈ ప్రజాస్వామ్యంలో నిరసన తెప్పే హక్కు లేకుండా ఈ ముఖ్యమంత్రి ఈ రకంగా పోలీసులు అడ్డం పెట్టుకొని ఉద్యమాలు అణచివేత చూస్తున్నారు. ఈ దారుణం తెలుగు యువతరం తీవ్ర ఖండిస్తున్నాం. జాబ్ క్యాన్ పడితే పోరాడతాం. 230,000 పాదయాత్ర చేసినప్పుడు ఇస్తానని చెప్పాడు, జాబ్ క్యాలెండర్ పెట్టిస్తాను చెప్పాడు. ఏ ఒకటి నెరవేర్చకపోగా వాళ్ళ నిరుద్యోగులు మోసం చేసే విధంగా జాబ్ క్యాలెండర్ ఉందా కదా, మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అది వచ్చేదాకా కూడా మా నిరసన ఇలాగే కంటిన్యూ చేస్తాం చెప్పి ముఖ్యంగా ఇది చూస్తూ ఉన్నాము. మొత్తం ఇక్కడ మొత్తాన్ని కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒక విధంగా హామీ ఇచ్చి మొత్తం ఉద్యోగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేస్తామని చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన పూర్తిగా మోసపూరిత ప్రకటనలతో అదేవిధంగా యువతని అందరినీ కూడా మోసం చేశారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తామందరం కూడా ఈరోజు విధంగా ఆందోళన చేశామని మొత్తం మీద ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చుకునేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ మొత్తం సీఎం ఈ నివాస సమీపంలో అయితే ప్రస్తుతం స్వల్ప ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అన్ని వైపుల నుంచి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అన్ని రహదారులన్నీ కూడా పూర్తి స్థాయిలో దిగ్బంధనం చేసి వచ్చిన వారిని వచ్చినట్టు కూడా అరెస్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఈ మొత్తం చెప్తామండి ఏం చెప్తాం సార్, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఉద్యోగ సంఘాలందరూ కలిసి సంవత్సరానికి 200,000 పైగా ఉద్యోగాలు తీస్తానని చెప్పి జగన్ నిరుద్యోగ యువతను మోసం చేశారు. నివాస ముట్టడికి సంబంధించి 2 రోజుల నుంచి కూడా అన్ని విద్యార్థి సంఘాలు అలాగే వారికి మద్దతుగా పలిచిన విపక్షాలు అందరూ కూడా పక్క ప్రణాళికతో ఈరోజు సీఎం నివాసం ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదేవిధంగా విజయవాడ గుంటూరు వైపు నుంచి కూడా మరింత మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని రహదారులను కూడా పూర్తిగా తనిఖీలు చేసి మరీ అనుమతిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా జాతీయ రహదారిపై నుంచి ఒకసారిగా దిగి సీఎం నివాసం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకి విద్యార్థి సంఘాల నాయకులు కూడా తీవ్రస్థాయిలో తోపులాట వాగ్వాదం జరిగింది. ఎవరిని కూడా సీఎం నివాసం వైపు వెళ్ళనివ్వకుండా పోలీసులు పూర్తి స్థాయిలో వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఎటువంటి అనుమతులు లేనందున ఎవరో కూడా ఇటు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ఎవరో కూడా శాంతియుతంగా ఆందోళన చేయాలని తప్ప ఈ విధంగా చేస్తే మాత్రం కేసులు బనాయిస్తామని కూడా పోలీసులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇది సీఎం నివాసం వద్ద తాజా పరిస్థితి. వీడియో అరుణ్తో వరప్రసాద్, ఏబిన్ ఆంధ్రజ్యోతి, తాడేపల్లి నుంచి. ఇవాళ ఏపీ సీఎం జగన్ నివాసం ముట్టడికే విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసగిస్తోందని విద్యార్థి యువజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ సహా వివిధ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి. ఇక సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పరిసరాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 ఎస్పీలు, డిఎస్పీలు సహా 1,000 మంది పోలీసులు భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు. సీఎం ఇంటికి వెళ్లే అన్ని మార్గాల్లో భారీగా పోలీసులు మోహరించారు. తాడేపల్లి పరిసరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అలాగే రాజధానిలో రైతు నేతలకు కూడా సిఆర్పిసి సెక్షన్ 149 కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. అటు సీఎం ఇంటి ముట్టడి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వారధి వద్ద వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లి పెట్రోల్ బంక్ నుండి సీఎం నివాసానికి వెళ్లే దారిలో 4 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చిపోయే వారిని అనువనువున తనిఖీ చేస్తున్నారు. ఆ
ఇక సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది, పోలీసులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టు వీటికి సంబంధించి మా కరెస్పాండెంట్ సత్య మరింత సమాచారాన్ని అందిస్తారు. సత్య, అప్డేట్స్ ఏంటి? పవన్, సీఎం నివాసం వద్ద స్వయంగా ఎస్పీ పోలీసు భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఈ ఉదయం నుంచి కూడా సీఎం నివాసం దగ్గరలో, అంటే సీఎం నివాసానికి కొంత దగ్గరలో ఉండే భారత మాత విగ్రహం ఉంటుంది. అక్కడి నుంచి పెట్రోల్ బంక్ వరకు, అంటే దాదాపు కిలోమీటర్ అవతల వరకు కూడా 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవరు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయింది. మరోవైపు అటు ఉండవల్లి వెళ్లే కరకాట రోడ్డు కూడా పూర్తి స్థాయిలో మూసిపెట్టారు. ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ ఆధార్ కార్డు చూసి మాత్రమే లోపలికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి కోసం వచ్చినటువంటి టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, అదేవిధంగా వివిధ వామపక్ష విద్యార్థి సంఘాలు, అదేవిధంగా యువజన సంఘాల నాయకులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో పెట్రోల్ బంక్ వద్దకు ఒక్కసారిగా ఇరుకు వేగంతో ఏదైతే హైవే రోడ్డు ఉందో హైవే రోడ్డు పై నుంచి కిందకు దిగిన పరిస్థితి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కొంతమంది విద్యార్థులు బ్యారికేడ్లు చూసుకుని లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని కట్టడి చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి. దాదాపు 50 మంది వరకు కూడా విద్యార్థులు, అదేవిధంగా యువజన సంఘాల సంబంధించినటువంటి నాయకులు, విద్యార్థులు వచ్చిన పరిస్థితి. వీరందరూ కూడా జాబ్ క్యాలెండర్ ను, ముఖ్యమంత్రి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చారో దాన్ని రద్దు చేసి కొత్తగా ఫ్రెష్గా మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తూ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. వైసీపీ ప్రభుత్వం రాకముందు ముఖ్యమంత్రి ఏదైతే హామీ ఇచ్చారో 230,000 ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని, వాటన్నింటినీ కూడా నింపి తీరాల్సిందే. ఆర్టీసీలో 53,000 ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలు చూపించడం కరెక్ట్ కాదు. ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా ఊరుకునేది లేరు. ఇచ్చిన జాబ్ క్యాలెండర్ రద్దు చేయడంతో పాటు కొత్తగా మరొక జాబ్ క్యాలెండర్ ను మరిన్ని ఉద్యోగాలను కలుపుతూ రానున్న 3 ఏళ్లలో ఈ 230,000 ఉద్యోగాలు నింపుతూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే వరకు కూడా ఉద్యమం కొనసాగుతుందని చెబుతున్నారు. పోలీసులు కూడా గట్టి ప్రతిఘటన ఎదురైంది విద్యార్థి యువజన సంఘాల నుంచి. పోలీసులు దాదాపు 10 నుంచి 15 నిమిషాలు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. కొందరైతే బ్యారికేడ్లు దుక్కి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి సీఎంలు దాదాపు కిలోమీటర్ దూరం ఉన్నప్పటికీ కూడా అంత ముందు నుంచే విద్యార్థులను అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు విజయవాడలో కూడా కొన్ని విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు రాజధాని ప్రాంతంలో రైతు సంఘ నాయకులు, ఏదైతే అమరావతి సంబంధించిన నాయకులను కూడా టీఆర్పీసీ 149 సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. తాము విద్యార్థులు కాదు, యువజనలో కాదు, మేమెందుకు వస్తాం సీఎం ఇంటికని చెప్పినప్పుడు కూడా వారందరూ కూడా నోటీసులు ఇచ్చి వెళ్ళవద్దే హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమంది స్టేషన్ కూడా తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద విద్యార్థులు తమ చెలో తాటిపల్లి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని నిర్బంధాలు ఉన్నప్పటికీ, ఇన్ని ట్రాప్లు పడినప్పటికీ కూడా వారు తాడేపల్లి దాదాపు సీఎం ఇంటికి సమీపానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే భరతమాత విగ్రహం వరకు వచ్చి తీరుతామని, సీఎం ఇంటికి వెళ్లి విజ్ఞాపన పత్రం ఇస్తామని శాంతియుతంగా తాము ప్రయత్నం చేస్తుంటే పోలీసులు విధంగా నిలువరించడం సమంజసం కాదని వారంతా కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది పవన్. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.